సిద్ధాంతాలు సాధారణంగా అభ్యస్త సిద్ధాంతాన్ని మనం మూడు రకాలుగా డివైడ్ చేస్తాం. అభ్యస్త సిద్ధాంతం ఎన్ని రకాలు? మూడు రకాలు. అదేమైనా సరంటే ఒకటి సంసర్గవాద అభ్యస్త సిద్ధాంతాలు, ఒకటి సంసర్గవాద అభ్యస్త సిద్ధాంతాలు, రెండు సంజ్ఞానాత్మకత అభ్యస్త సిద్ధాంతాలు, మూడు ఆధునిక సిద్ధాంతాలు. ఆధునిక అభ్యస సిద్ధాంతాలు ఇక అభ్యస సిద్ధాంతాన్ని మనం ఎన్ని రకాలు డివైడ్ చేయాలి? మూడు రకాలు డివైడ్ చేయాలి. ఏమేమి? సంసర్గవాదం ఒకటి, సంజ్ఞానాత్మకత ఒకటి, ఆధునిక ఒకటి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అంటాడు, కుక్కల మీద ప్రయోగాలు చేసినప్పుడు స్కిన్నరా, తాటయ్య, బోర్గాల, లేకపోతే కోహిలరా అంటాడు. బోర్గాల అంటే కుక్కల మీద పావులోడు తగలేసినగా కుక్కల మీద ప్రయోగాలు చేసినాడు. బోర్గా ఎదగడ మీద ప్రయోగాలు చేసినాడు. బోర్గా దాని ముక్కడు కూడా మనం చేసేవాడు కాదు, తెలుగు సంబంధం కూడా ఈ పట్టికలో నడిపిస్తుంది. ఏ సిద్ధాంతం ఏ వాదానికి సంబంధించింది? సంసర్గవాదం అంటే ఉద్దీపన ఇంకా ప్రతిస్పందనకు మధ్య ఉండే సిద్ధాంతాలు ఏమంటారు? సంసర్గవాద సిద్ధాంతాలు అంటారు. ఎస్ టైప్ సిద్ధాంతం అంటే అది శాస్త్రీయ నిబంధనము. అదే ఆర్ టైప్ అంటే అది కార్యసాధ నిబంధనము. ఎస్ఆర్ సిద్ధాంతం అంటే అది ఎత్తలేని సిద్ధాంతం. ఉద్దీపన విపరీత సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము అంటాము, లేదా సాంప్రదాయ సిద్ధాంతం అంటాము. ప్రతిస్పందనానికి పునర్బంధానికి ప్రాతిదాన్ని కార్యసాధ నిబంధనము అంటాము. ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య ఉన్న రిలేషన్స్ మాట్లాడదాన్ని ఎత్తల సిద్ధాంతం అంట. ఈ మూడితో పాటు ఉత్సుకత ప్రహసన సిద్ధాంతం. ఉత్సుకత ప్రహసన సిద్ధాంతం, ఉత్సుకత ప్రహసన సిద్ధాంతం. అదేవిధంగా గత్రి సిద్ధాంతం, ఏ సిద్ధాంతము? గత్రి సిద్ధాంతం. ఈ ఐదు సిద్ధాంతాన్ని సంసర్గవాద సిద్ధాంతాలు ఏమంటారు? సంసర్గవాద సిద్ధాంతం. ఏమి వస్తాయి? శాస్త్రీయ నిబంధన ఒకటి, కార్యశాల నిబంధన ఒకటి, యత్నదోషం ఒకటి, ఉత్సుకత ప్రహసన సిద్ధాంతం ఒకటి, గత్రి సిద్ధాంతం ఒకటి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటే ఎవరు? పావు లోవు. కార్యశాల సిద్ధాంతం అంటే ఎవరు? స్కిన్నర్, విలియం స్కిన్నర్. యత్నదోష సిద్ధాంతం అంటే ఎవరు? ఈఎల్ థార్డ్రైక్. ఈఎల్ థార్డ్రైక్. ఉత్సుకత ప్రహసన సిద్ధాంతం సిఎల్ హల్, సిఎల్ హాల్. ఉత్సుకత లేదా ప్రహసన సిద్ధాంతం కట్టే ఎవరంటే హాల్ అంట. అదే గత్రి సిద్ధాంతం ఎవరే అంటే గత్రినే అనగా. ఈ ఐదు సిద్ధాంతాలు ఏమంటారు? సంసర్గవాద సిద్ధాంతాలు. ఎందుకంటే ఈ ఐదు సిద్ధాంతాలు ప్రధానంగా ఉద్దీపనకి మరియు ప్రతిస్పందనకు మధ్య ఉంటాయి. ఇక రెండోది సంజ్ఞానాత్మక సిద్ధాంతం. సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు నాలుగు. అదేమంటే ఒకటి సంకేత సిద్ధాంతము, రెండు సాంకేతిక సిద్ధాంతము, మూడు అంతర్దృష్టి అభ్యసనము, నాలుగు క్షేత్ర అభ్యస సిద్ధాంతము. ఇట్లా సంజ్ఞానాత్మకత వికాస దశలేని నాలుగు. ఏమేమండి? సంకేత సిద్ధాంతము, సాంకేతిక అభ్యస సిద్ధాంతము, అంతర్దృష్టి అభ్యస సిద్ధాంతము, అదేవిధంగా క్షేత్ర అభ్యస సిద్ధాంతం పెట్టుకోవాలి. క్షేత్ర అభ్యస సిద్ధాంతం కంటే ఎవరు? కర్ట్ లెవిన్. ఎవరు? కర్ట్ లెవిన్. అదే అంతర్దృష్టి అభ్యస సిద్ధాంతం కంటే ఎవరు? వర్ధిమన, కోకానా, కోహిలర. కోహిలర్, కోహిలర్ అంటాం. క్షేత్ర అభ్యస సిద్ధాంతం అయితే కర్ట్ లెవిన్. అదే అంతర్దృష్టి అభ్యసనం అయితే ఎవరు? కోహిలరు. మరి సంకేత సిద్ధాంతం అయితే టోల్మాన్. సంకేత సిద్ధాంతం ఎవరయ్యా అంటే టోల్మాన్. సంకేత సిద్ధాంతం అయితే టోల్మాన్. అదే సాంకేతిక సిద్ధాంతం అయితే మోలన్. సంకేత సిద్ధాంతం ఎవరు? టోల్మాన్. టోల్మాన్. అదే సాంకేతిక సిద్ధాంతం ఎవరు? మోలన్ అని గుర్తుపెట్టుకోవాలి. సంకేత సాంకేతిక అంతర క్షేత్ర విజ్ఞానం సంజ్ఞాన ఇదేంటి సిద్ధాంతాలు ఏంటి?
సంకేత సాంకేతిక అంతర్దృష్టి కేంద్రం సిద్ధాంతాన్ని ఏమంటాం మనము? సంఘాత్మకత అభ్యాస సిద్ధాంతాలు అంటాము. అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం కంటే ఎవరు? ప్రజలు అంట. అదే క్షేత్ర అభ్యాస సిద్ధాంతం కంటే అయితే అంట. సంకేత సిద్ధాంతం అయితే సాంకేతిక అభ్యాస సిద్ధాంతం అయితే పెట్టుకోవాలి. ఏమంటాం మనం? సంజ్ఞానాత్మకత సంజ్ఞానాత్మకత అభ్యాస సిద్ధాంతాలను గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆధునిక సిద్ధాంతాలు. ఆధునిక సిద్ధాంతాలు అంటే ఏంటివి? కొత్త వచ్చేయండి మనం కాదు. ఉదాహరణకి పరిశీలన అభ్యసనం, రెండు సాంఘిక అభ్యసనం అని రెండు వేరు కదా. పరిశీలన అభ్యసనం వేరు, సాంఘిక అభ్యసనం వేరా? రెండు ఒకటే. సాంఘిక అభ్యసనాన్ని పరిశీలనగా అభివృద్ధి చేసిన వ్యక్తులు అంటే పండుగ అంటారు. ఇదే కాకుండా బోధనా సిద్ధాంతం, అదేవిధంగా స్వత సిద్ధ సిద్ధాంతం. ఈ నాలుగు సిద్ధాంతాలు ఏమంటారంటే నిర్మాణ ఆధునిక సిద్ధాంతాలు అంటారు. పరిశీలన సిద్ధాంతం కంటే బండూర, సాంఘిక అభ్యసనం ఎవరు? మిల్లర్ ఇంకా మిల్లర్ ఇంకా డొనాల్డ్ అనేవాళ్ళు ఏ అభ్యసనం చేసినారు? సాంఘిక అభ్యసనం. ఈ సాంఘిక అభ్యసనాన్ని పరిశీలన అభ్యసనంగా అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు? బండూర. ఎందుకంటే పునర్భరణము అనే ఒక కొత్త కాన్సెప్ట్ ప్రవేశపెట్టి సాంఘిక అభ్యసనాన్ని పరిశీలన అభ్యసనంగా ప్రకటిస్తారు బండూర. ఇక బోధనా సిద్ధాంతం కంటే ఎవరు? బ్రూనర్. బోధనా సిద్ధాంతం కంటే అంటే బ్రూనర్ అంట. ఇక స్వత సిద్ధ అభ్యాస సిద్ధాంతం కంటే ఎవరు? నామ్ చాంస్కీ అంటారు. నామ్ చాంస్కీ ప్రవేశపెట్టిన సిద్ధాంతం అది స్వత సిద్ధ సిద్ధాంతం అని పెట్టుకోవాలి. ఇదే కాకుండా నాలుగవ వర్గీకరణ చేస్తుంటే ఒకవేళ వాటి మనం నిర్మాణాత్మక నిర్మాణాత్మక సిద్ధాంతాలు అంటారు. మనం ఆల్రెడీ మెట్రాజ్ మాట్లాడతాం. జ్ఞాన నిర్మాణాన్ని లేదా నిర్మాణాత్మక ఉపగమాన్ని తెలిపే సిద్ధాంతాలు ఏంటి? రెండు. ఒకటేది వైగాట్స్కీ యొక్క సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, ఇక రెండోది పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం. ఇది అభ్యాస సిద్ధాంతాలు కాదు, వికాస సిద్ధాంతాలు కాదు. ఇవి వికాస సిద్ధాంతాలు. పేరు టామ్స్ టామ్స్ యొక్క స్వచ్ఛత వాళ్ళు కూడా వికాస సిద్ధాంతమే. అయితే వాటిలో కూడా భాషను అభ్యసిస్తారు కాబట్టి అభ్యాస సిద్ధాంతం దగ్గర మాట్లాడుకుంటున్నాం కాదు. కాబట్టి నిర్మాణాత్మక అభ్యాస సిద్ధాంతాలు ఏంటి? రెండు. ఒకటి సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతం ఒకటి, రెండోది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఒకటి. ఇది అభ్యాస సిద్ధాంతాల యొక్క రకాలు. సో ప్రైమరీగా మూడు రకాలు, మొత్తం చూసుకుంటే నాలుగు రకాలు డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏ రకం? సంసర్గవాద అభ్యాస సిద్ధాంతాలు, రెండు సంజ్ఞానాత్మకత అభ్యాస సిద్ధాంతం, రెండోది వింటే క్షేత్ర అభ్యాస సిద్ధాంతాలు అంటారు. సంజ్ఞానాత్మకత అభ్యాస సిద్ధాంతాలు అన్న క్షేత్ర అభ్యాస సిద్ధాంతాలను ఒకటే పెట్టుకోవాలి. మూడో రకం ఆధునిక అభ్యాస సిద్ధాంతాలు, నాలుగో రకం నిర్మాణాత్మక అభ్యాస సిద్ధాంతాలు. మరి మొదటి రకం ఏంటి? సంసర్గవాద అభ్యాస సిద్ధాంతం. మొదటి ఉంటాయి ఐదు ఉంటాయి. ఏమేమి? శాస్త్రీయ నిబంధన ఒకటి, కార్యకాలిక నిబంధన ఒకటి, వ్యర్థ దోషం ఒకటి, ఉత్సుకత సిద్ధాంతం ఒకటి, లక్ష్య సిద్ధాంతం ఒకటి. శాస్త్రీయ నిబంధన కంటే ఎవరు? బాగు. కార్యసాధక నిబంధన కంటే ఎవరు? యత్న దోష అభ్యాస సిద్ధాంతం కంటే ఎవరు? ఉత్సుకత ప్రహత సిద్ధాంతం కంటే ఎవరు? కాదు కాదు అంట. ఇక రెండోది సంజ్ఞానాత్మకత లేదా క్షేత్ర అభ్యాస సిద్ధాంతాలు. ఏమొస్తాయి? సంకేత సిద్ధాంతము, సాంకేతిక సిద్ధాంతము, అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతము, క్షేత్ర అభ్యాస సిద్ధాంతం. సంకేతవాదము తోర్మ తోర్మ, సాంకేతికవాదము అంతర్దృష్టి అభ్యసనము అదే క్షేత్ర అభ్యాస సిద్ధాంతం అయితే పెట్టుకోవాలి. ఇంకా ఆధునిక సిద్ధాంతాలు ఏమొస్తాయి? పరిశీలన అభ్యసనము, సాంఘిక అభ్యసనము, అదేవిధంగా బోధనా సిద్ధాంతము, ఇంకా స్వత సిద్ధవాదం. స్వత సిద్ధవాదాన్ని ప్రవేశపెట్టినవరు బోధనా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినవరు, సాంఘిక అభ్యసనాన్ని ప్రారంభించినవరు. అదే
పరిశీలన అభ్యాసం అక్కడ సిద్ధాంత కట్టాలి పూర్ణరాన్ని ఒప్పించుకోవాలి. పండుర సార్ పరిశీలన అభ్యాసం అయితే పండుర, బోధన సిద్ధాంతం అయితే పూర్ణ. ఇక నిర్మాణాత్మక అభ్యాస సిద్ధాంతం ఏంటంటారు, సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతం ఒకటి, అదేవిధంగా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఒకటి. మరి సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం అంటే ఎవరు? వైగాట్స్. వైగాట్స్. అదే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటే ఎవరు? అది గుర్తుపెట్టుకోవాలి. మరి మోస్ట్ ఇంపార్టెంట్, కుక్కల మీద ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే పావులో. కుక్కల మీద ప్రయోగాలు చేసిన ఎవరయ్యా అంటే పావులో. అదేవిధంగా బోర్గా, కుక్కల మీద ప్రయోగాలు చేసిన వ్యక్తులు ఒక ఆయన పావులో, మరొక ఆయన బోర్గా అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎలుకల మీద ప్రయోగాలు చేసిన ఎవరు? స్కిన్నర్. అదేవిధంగా టోల్మా, టోల్మన్ ప్రవేశపెట్టిన సిద్ధాంతం, నిగూఢ అభ్యాస సిద్ధాంతం, నిగూఢ అభ్యాస సిద్ధాంతం కట్టైనటువంటి టోల్మన్ ఎలుకల మీద ప్రయోగాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మరిలో మనకి సిఎల్ హాల్ ప్రతిపాదించినటువంటి ఉత్సుకత ప్రధాన సిద్ధాంతం మనకి ఎక్కడ కనిపించదు, ఎక్కడ కనిపించదు. బట్ ఈ ఉత్సుకత ప్రధాన సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, సాధారణంగా సంసర్గ సిద్ధాంతాలన్నీ కూడా అలవాటు మీద అలవడతాయి. దేని మీద? అలవాటు మీద. అలవాటు మీద ఏర్పడిన సిద్ధాంతాలు ఎంత రోజు కాలంలో కాగా, ఉత్సుకత మీద ఆధారపడిన సిద్ధాంతం ఏదైనా అంటే సిఎల్ హాల్ ప్రతిపాదించినటువంటి ఉత్సుకత ప్రధాన సిద్ధాంతం పెట్టుకోవాలి. కాబట్టి కుక్కల మీద ప్రయోగం చేసిన ఎవరు? పావులు. ఇంకా పెట్టుకోవాలి. ఎరుకల మీద ప్రయోగం చేసిన ఎవరు? పెట్టుకోవాలి. మనకు తెలుసు శాస్త్ర నిబంధనలో ఏదైతే ఉంటుంది కుక్క, కాలశాల నిబంధనలో ఎలుక ఉంటుంది పావు ఉంటుంది, ఎలుక ఉంటుంది పావు ఉంటుంది పెట్టుకోవాలి. ఇంకా తారణ సిద్ధాంతంలో ఉంటారు పిల్లి ఉంటుంది సార్, అంతర్దృష్టి అభ్యాసంలో ఉంటారు చింపాంజీ ఉంటుంది సార్, చింపాంజీ పిల్లలు చింపాంజీ పిల్లలు చింపాంజీ అవును కాదు. మరి పరిశీలన అభ్యాసంలో ఉంటారు చిరంజీవి బాలకృష్ణ సంపూర్ణేశ్ బాబు సంజీవి గారు వీళ్ళు దాన్ని ఏమంటాము పరిశీలన అభ్యాసం. ఇవి అభ్యాస సిద్ధాంత రకాలు పెట్టుకోవాలి. పరిశీలన మొత్తం అభ్యాస సిద్ధాంతం ఎన్ని రకాలు? ఎన్ని రకాలు? నాలుగు రకాలు. మొదటి అది